రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. ఆడపిల్లలు 2 కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు స్పందన లేదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీష్ రావు సందర్శించారు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇలా మీరే మంత్రి, దీనికి మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం? ఇప్పుడు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.